బీఆర్ఎస్ నాయకులుగా మారిపోయినటువంటి నాయకులు, కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచినటువంటి నాయకులు, ఎలాంటి గుర్తింపు లేనటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్ప పేరు గుర్తింపు లేనటువంటి నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి మెప్పు కోసం రాజకీయ కక్షతోన ఈ యొక్క సిబిఐ విచారణ జరుగుతున్నాయి అవి జరుగుతున్న మాట్లాడడానికి ముందు అసలు భయం మీకుంది తప్పు చేసేవాళ్ళు భయపడాలా మీరు తప్పేం చేయనప్పుడు కవితను విచారణ చేసిన మీకెందుకు ఆందోళన కలుగుతుందని రాజకీయ కక్షల గురించి మాట్లాడేటటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఎందుకంటే రాజకీయ కక్షలనేవి వాళ్ళకు ఎందుకంటే పచ్చకామెల్ల రోగులు వాళ్ళు వాళ్ళు చేసేది రాజకీయ కక్షలు రాజకీయ వేధింపులు ఆ విధమైనటువంటి అలవాటు పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇవాళ పచ్చకామెల్ల రోగుల మాదిరిగా లోకమంతా పచ్చగా కనపడుతుంది ఈరోజు కవితమ్మ ఎలాంటి తప్పు చేయకుంటే భయపడాల్సినటువంటి అవసరమే లేదు మీరు ఎవరు కూడా కవితమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ నాయనమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ అన్నం భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడాల్సినటువంటి అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెనకోసుకొని రావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు ఏడ మీకు సీట్లు కట్ అయితేయో ఏడ మీకు ఏం మీ పరిస్థితి ఏమవుతుందో ఎట్లా మార్కులు వేయించుకోవాలా ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే కేవలం కేసీఆర్ పేరుతో గెలుస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ డబ్బులతో ఆయన పెట్టినటువంటి భిక్షతో మీరే నా భిక్షతో మీరు ఎమ్మెల్యేలు అయినరు అని చెప్తున్నటువంటి కేసీఆర్ దగ్గర విశ్వాసం పాత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు విశ్వాస ప్రజల పైన కానీ తెలంగాణ పైన కానీ వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు అభివృద్ధి గురించి ఆలోచన లేదు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అసలు ఎలాంటి దాని మీద మాట్లాడే శక్తి లేదు ఈరోజు కేవలం ఎట్లా కేసీఆర్కు తానే తందని అనాలి ఈరోజు కవితమ్మ గారి మీద విచారణ జరుగుతుంటే ఆమెకి ఆమె జస్ట్ విచారణ ఆ విచారణలో ఆమె చెప్పినటువంటి విచారణలో ఆమె చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి నేమ్ వాళ్ళు అతను చాలు చెప్పిండ్రు దానికి ఏం ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ విచారణలో మరి తేలితాయి కదా దాంట్లో ఎలాంటి సంబంధం లేదు కవితమ్మకు అన్నప్పుడు మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది రాజకీయ కక్ష అయినటువంటి మాట మీకు ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఇతరులు కూడా అదే రకమైనటువంటి ఆలోచన చేస్తారు అవినీతి పరులను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా చేస్తున్నటువంటి విషయంగా మీరు ఈడీ మీది సిబిఐ మీది ఈడ ఉన్నటువంటి పోలీసులంతా మీ జేబుల్లో ఉన్నారు కదా అందుకే మీకు వాళ్ళు అట్లే కనిపిస్తారు ఈడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం జేబుల్లో పెట్టుకొని అధికార వ్యవస్థను మొత్తం జేబుల్లో పెట్టుకొని మీకు మరి అట్లా కనిపించకపోతే మరి ఎట్లా కనిపిస్తుంది మీరు పాలించినట్లుగా ఇతరులు పాలిస్తారనేటువంటి అనుమానం మీకు కాబట్టి మీరు నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకునికి మెప్పు కోసం మాట్లాడొద్దండి వాస్తవాలు బయటకు వస్తాయి దాంట్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుంటే మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు లేనిపోని కేసుల్లో ఇరికించేటటువంటి అలవాటు కేసీఆర్కు ఉన్నది లేనిపోని కేసుల్లో ఇరికియడము బెదిరింపులకు గురి చేయడము వాళ్ళ పార్టీలో చేరంగానే వాటికి మాయం చేయడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అర్హత అది మీకున్నటువంటి గుణం కాబట్టి మీరు అందరినీ అదేవిధంగా ఆలోచన చేస్తారు ఎందుకంటే మీరు అదే కాబట్టి మీ ఆలోచన అట్లే ఉందండి ఇంకొకసారి ఎందుకు వేసుకొని రావద్దండి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది చట్టాలను పని చేయనివ్వండి ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడతామండి ప్రజల నుంచి కూడా మెప్పు పొందాలి కదా తెలంగాణ ప్రజల మెప్పు కోసం ప్రయత్నించండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో గట్టిగా పోరాటం చేయండి రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టించండి రైతులకు రుణమాఫీ చేపియండి గ్రామాల్లో ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇప్పించండి ఎలక్షన్లు అప్పుడు 5 లక్షలు అని చెప్పి 3 లక్షలు అంటున్నాడు కాదు 5 లక్షలు వేయాలని చెప్పి డిమాండ్ చేయండి దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పించండి దళిత బంధు పథకం అర్హులైన వారికి అందరికీ ఇప్పించండి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాటి మీద పోరాటం చేయండి
అంతే తప్ప ఇచ్చిన హామీలని తుంగలోకి మీరు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి చదువుకొని దాని పైన ఒత్తిడి చేయండి మీ ముఖ్యమంత్రి గారిని అంతే తప్ప ఏదో ఆయన మెప్పు పొందడం కోసం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని మరిచి కవితమ్మకు కవితమ్మ ఆరోపణలు వస్తే ఆరోపణల మీద మాట్లాడడం కాదు ఆరోపణల మీద ఆరోపణలుగానే మిగిలిపోతాయి వాస్తవాలు ఉంటే బయట దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉంటే బయటకు వస్తాయి దాంట్లో ఏం లేదా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నాయకులుగా మారిపోయినటువంటి నాయకులు కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచినటువంటి నాయకులు ఎలాంటి గుర్తింపు లేనటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్ప పేరు గుర్తింపు లేనటువంటి నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి మెప్పు కోసం ముఖ్యమంత్రి మెప్పు కోసం రాజకీయ కక్షతోన ఈ యొక్క సిబిఐ విచారణ జరుగుతున్నాయి అవి జరుగుతున్న మాట్లాడడానికి ముందు అసలు భయం మీకుంది తప్పు చేసిన వాళ్ళు భయపడాలా మీరు తప్పే చేయనప్పుడు కవితను విచారణ చేసిన మీకెందుకు ఆందోళన కలుగుతుందని రాజకీయ కక్షల గురించి మాట్లాడేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఎందుకంటే రాజకీయ కక్షలు అనేవి వాళ్ళకు ఎందుకంటే పచ్చకామెల్ల రోగులు వాళ్ళు వాళ్ళు చేసేది రాజకీయ కక్షలు రాజకీయ వేధింపులు ఆ విధమైనటువంటి అలవాటు పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇవాళ పచ్చకామెల్ల రోగుల మాదిరిగా లోకమంతా పచ్చగా కనపడుతుంది ఈరోజు కవితమ్మ ఎలాంటి తప్పు చేయకుంటే భయపడాల్సినటువంటి అవసరమే లేదు మీరు ఎవరు కూడా కవితమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ నాయనమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ అన్నం భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడాల్సినటువంటి అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెనక వస్తూ రావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు ఏడ మీకు సీట్లు కట్ అయితేయో ఏడ మీకు ఏం మీ పరిస్థితి ఏమవుతుందో ఎట్లా మార్పులు వేయించుకోవాలా ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే కేవలం కేసీఆర్ పేరుతో గెలుస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ డబ్బులతో ఆయన పెట్టినటువంటి భిక్షతో మీరే నా భిక్షతో మీరు ఎమ్మెల్యేలు అని చెప్తున్నటువంటి కేసీఆర్ దగ్గర విశ్వాసం పాత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజల విశ్వాస ప్రజల పైన కానీ తెలంగాణ పైన కానీ వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు అభివృద్ధి గురించి ఆలోచన లేదు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అసలు ఎలాంటి దాని మీద మాట్లాడే శక్తి లేదు ఈరోజు కేవలం ఎట్లా కేసీఆర్ కు తానే తందని అనాలి ఈరోజు కవితమ్మ గారి మీద విచారణ జరుగుతుంటే ఆమె జస్ట్ విచారణ ఆ విచారణలో ఆమె చెప్పినటువంటి విచారణలో ఆమె చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి నేమ్ వాళ్ళు అతల చాలు చెప్పిండ్రు దాంట్లో ఏం ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ విచారణలో ఇవన్నీ తేలుతాయి కదా దాంట్లో ఎలాంటి సంబంధం లేదు కవితమ్మ కొన్నప్పుడు మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది రాజకీయ కక్షలు అనేటువంటి మాట మీకున్నటువంటి అలవాటు కాబట్టి ఇతరులు కూడా అదే రకమైనటువంటి ఆలోచన చేస్తారు అవినీతి పనులను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా చేస్తున్నటువంటి విషయంగా మీరు ఈడీ మీది సిబిఐ మీది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా మీ జేబుల్లో ఉన్నారు కదా అందుకే మీకు వాళ్ళు అట్లే కనిపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం జేబుల్లో పెట్టుకొని అధికార వ్యవస్థను మొత్తం జేబుల్లో పెట్టుకొని మీకు మరి అట్లా కనిపించకపోతే మరి ఎట్లా కనిపిస్తుంది మీరు పాలించినట్లుగా ఇతరులు పాలిస్తారు అనేటువంటి అనుమానం మీకు కాబట్టి మీరు నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకునికి మెప్పు కోసం మాట్లాడొద్దండి వాస్తవాలు బయటకు వస్తాయి దాంట్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుంటే మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు లేనిపోని కేసుల్లో ఇరికించినటువంటి అలవాటు కేసీఆర్ ఉన్నది లేనిపోని కేసుల్లో ఇరికియడము బెదిరింపులకు గురి చేయడము వాళ్ళ పార్టీలో చేరంగానే వాటికి మాయం చేయడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అర్హత అది మీకున్నటువంటి గుణం కాబట్టి మీరు అందరినీ అదేవిధంగా ఆలోచన చేస్తారు ఎందుకంటే మీరు అదే కాబట్టి మీ ఆలోచన అట్లే ఉంది ఇంకొకసారి ఎన్ కేసుకొని రావద్దండి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది చట్టాలను పని చేయనివ్వండి ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడతామండి ప్రజల నుంచి కూడా మెప్పు పొందాలి కదా తెలంగాణ ప్రజల మెప్పు కోసం ప్రయత్నించండి
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో గట్టిగా పోరాటం చేయండి, రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టించండి, రైతులకు రుణమాఫీ చేపియండి, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇప్పించండి. ఎలక్షన్లప్పుడు 5 లక్షలు అని చెప్పిండు, 3 లక్షలు అంటున్నాడు, కానీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పించండి, దళిత బంధు పథకం అర్హులైన వారికి అందరికీ ఇప్పించండి. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాటి మీద పోరాటం చేయండి. అంతే తప్ప ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి, మీరు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి, చదువుకొని దానిపైన ఒత్తిడి చేయండి మీ ముఖ్యమంత్రి గారిని. అంతే తప్ప ఏదో ఆయన మెప్పు పొందడం కోసం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి కవితమ్మకు కవితమ్మ మీద ఆరోపణలు వస్తే ఆరోపణల మీద మాట్లాడడం కాదు, ఆరోపణల మీద ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయి. వాస్తవాలు ఉంటే బయట, దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉంటే బయటకు వస్తాయి, దాంట్లో ఏం లేదంటే